హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ ఏకే తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం డిస్కషన్ చేస్తే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి వచ్చిన అప్రెంటిస్ నోటిఫికేషన్ వెస్ట్రన్ రైల్వేస్ గురించి అయితే మాట్లాడదాం అనమాట. జస్ట్ ఇది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్తున్నాను దీంట్లో. సో ఏంటంటే, మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా చేశారు కదా మీరు, సో చూశారు. బట్ నేను నార్మల్గా అయితే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వన్స్ మీరు క్లియర్గా అంతా అయితే లాస్ట్ వరకు వినండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి, సో క్యాస్ట్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఇదిగో ఇది ఇదే కదా నోటిఫికేషన్ మీరు చూసింది, సో అప్రెంటిస్ నోటిఫికేషన్. దీంట్లో డౌన్లోడ్ చేసి అయితే చూపిద్దాము. అండ్ నేను ఎవ్రీథింగ్ ఇదంతా మనము జూమ్ మీటింగ్ యాప్లో మీరు ఎలా అయితే నాకు రీచ్ అవుతారో అండ్ మీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మీరు నన్ను ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనేసి అయితే నేను ఆ ఎగ్జాంపుల్ కోసం మాత్రం ఈ వీడియో ద్వారా అయితే నేను మీకు చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మీరు ఇక్కడైతే చూసేసుకోండి. అండ్ మనం ఇప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఓబీసీ వాళ్ళకి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు అయితే వస్తుందన్నమాట. ఓబీసీ ఎవరైతే నాన్ క్రిమిలేయర్ ఉంటారో వాళ్ళు అనెక్సర్ డి అయితే ఫిలప్ చేయాల్సి వస్తుంది. సో అనెక్సర్ డి ఫిలప్ చేయటం ఎలా, అండ్ దీనికి ఏమంటారంటే, అండ్ ఈ అనెక్సర్ డి ఎలా ఫిలప్ చేయాలి, మీరు ఎలా అప్లోడ్ చేయాలి అనేది నేను చెప్పిస్తున్నాను. సో జస్ట్ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ దీంట్లో నేను ఈ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలో కూడా చెప్తానమాట, ఓకేనా. సో విత్ లైవ్ ఇన్ జూమ్ మీటింగ్, ఓకే. సో అది గమనించండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నారు అంటే సెల్ఫ్ డిక్లరేషన్ అయితే చేయాలన్నమాట. సో ఇది మనమే రాయాలి. దీంట్లో ఏమేమి ఉంటుంది, మన సిగ్నేచరే ఉంటుంది, మన డీటెయిల్సే ఉంటాయి, జస్ట్ అన్నీ మనమే చేస్తాము. దీనికి లైక్ ఎంఆర్ఓ సైన్లు అండ్ వేరే ఎవరి సైన్స్ అవసరం లేదనమాట. అందుకని మనకి సెల్ఫ్ డిక్లరేషన్ అయితే చెప్పారు. సో ఈ డీటెయిల్స్ అంతా పూర్తిగా ఇప్పుడు మనం ఈ జూమ్ మీటింగ్లో చూసేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ స్క్రీన్ అయితే తీసేస్తున్నాను, మళ్ళీ చూడండి అండ్ లాస్ట్ వరకు చూడండి. మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్లో కూడా షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ జూమ్ మీటింగ్ యాప్ని మీరు కూడా యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో వితౌట్ డిలే లెట్స్ గో అవర్ మ్యాటర్. హలో ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ టు స్టడీ ఏకే తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ డిస్కషన్ చేసేది ఏంటంటే, మన ఫ్రెండ్స్తో నేను జూమ్ మీటింగ్ మాట్లాడుతూ ఉంటాను కదా, అలా ఇప్పుడు మనం ఒక టాపిక్ గురించి అయితే డిస్కషన్ చేద్దాము. సో ఏంటంటే, ఇది మనకి అప్రెంటిస్ వెస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ అప్లై చేసే వాళ్ళకి ఓబీసీ కేటగిరీ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో వన్ బై వన్ మీరైతే ఇక్కడ చూసుకోండి, ఓకేనా. అనిపిస్తుంది బ్రో మీకు? ఓకే ఓకే, డన్. ఇదిగో మీ అప్లికేషన్ చేస్తా అంటే ఇక్కడ అది మీ ఓబీసీ సర్టిఫికేట్ కదా, ఓబీసీ సర్టిఫికేట్ వాళ్ళకి డిక్లరేషన్ ఫామ్ అడుగుతుంది. ఇదిగో నేను అంతా అప్లై చేద్దామని మొత్తం సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసేసిన, ఫోటో సిగ్నేచర్ దేనికి రాకుండా చేసేసిన, కానీ ఇదిగో ఫైనల్ గా మనకి ఇక్కడ లాస్ట్ లో అడుగుతుంది చూడండి, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ రిగార్డింగ్ కరెంట్ స్టేటస్ ఆఫ్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ యాజ్ పర్ అనెక్సర్ డి అంటుంది. సో మీరు దీన్ని ఏం చేయాలంటే, దాన్ని ఏం చేయాలి అని అంటే, మీరు సెల్ఫ్ డిక్లరేషన్ రాయాలి, ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని మీరు రాయాల్సి వస్తుంది. అది ఎలానో ఇప్పుడు చెప్తా నేను, ఓకేనా. సో జస్ట్ సెకండ్, నేను గూగుల్కి తీసుకెళ్తా మిమ్మల్ని. గూగుల్లో నేను మెయిన్ ఆఫీషియల్ సైట్కి వెళ్ళి వెస్ట్రన్ వెస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ దీంట్లో చూపిస్తా పీడిఎఫ్ లో వాళ్ళు ఏమేమి చెప్పారో కూడా చెప్తా ఒక్కసారి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇప్పుడే అడగండి మళ్ళీ, ఎందుకంటే డే బై డే లేట్ అయిపోతుంది కదా. అదే బ్రో, ఎట్లా బ్రో, అదే ఎక్కడ దొరుకుతుంది బ్రో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్? చెప్తా నేను, అందుకే కదా నేను ఇప్పుడు మిమ్మల్ని జూమ్ మీటింగ్ కనెక్ట్ రమ్మని చెప్పింది. 3.6 పాయింట్లో మనకి ఓబీసీ అప్లికెంట్స్ గురించి చెప్పారు, ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ వీడియో వినకపోతే నేను అప్లోడ్ చేస్తా, అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. ఇదిగో నాన్ క్రిమిలేయర్ వాళ్ళు అనెక్సర్ డి ఫిలప్ చేయాలి అంటున్నారు, ఓకేనా. ఈ అనెక్సర్ డి ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి లాస్ట్ లో ఉంది, చెప్తా.
ఇదిగో ఇది అనెక్సర్ డిఏ కదా, ఇది అనెక్సర్ డి. ఇది డిక్లరేషన్ ఫామ్. అసలు ఈ డిక్లరేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినట్టు ఫిలప్ చేయండి. చెప్పండి. కావాల్సి వస్తే నేను ఇది 2:32, 3 PMలో నేను ఈ వీడియో పెడతా మనం మాట్లాడుతున్నది, దాన్ని చూసి నువ్వు రాసేసుకో. రాసేసుకొని నాకు మెయిల్ చేస్తే నేను అప్లై చేసేస్తా, ఓకేనా? ఇయో ఇక్కడ ఫస్ట్ మీరు ఐ అని ఉంది కదా, ఐ ఐ పక్కన మీ పేరు రాయండి, ఫుల్ నేమ్. వెల్పుల నరేష్ కుమార్ అని రాసేయండి. తర్వాత మీ ఫాదర్ పేరు రాయండి. మీ ఫాదర్ పేరు సెకండ్ లైన్లో రాసినాక ఇక్కడ దగ్గరలో ఈ థర్డ్ లైన్లో మీరు విలేజ్ నేమ్ రాయండి. మీ మండల్ పేరు రాసేయండి. విలేజ్ నేము, మండల్ పేరు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ రాసేయండి ఇక్కడ. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని రాసేయండి, ఓకేనా? సో మీరు ఇక్కడ ఇక నెక్స్ట్ ఈ గ్యాప్లో ఏం రాయాలంటే మీరు ఏ క్యాస్ట్కి బిలాంగ్ అవుతారు, అంటే మీ క్యాస్ట్ ఏంటిది. ఓబీసీ నాన్ క్రిమి లేయర్, ఓకే? ఓబీసీ అని రాసి బ్రాకెట్లో నాన్ క్రిమి లేయర్ అని రాసేయాలి. రాసేసిన తర్వాత లాస్ట్లో మీరు ఈ ప్లేస్ ఏమో మీ ఊరు పేరు రాసేయండి. మీ ఊరు పేరు రాసేయండి. డేట్ ఏమో ఇంకా ఈరోజు నాకు ఈ టైంలో ఈ సర్టిఫికేట్ పంపిస్తానంటే ఈరోజు డేట్ రాసే, ఈరోజు మనం అప్లోడ్ చేసి అప్లై చేసేద్దాం. లేదంటే రేపటి డేట్ వద్దులేండి, మీరు ఈరోజు నాకు ఈ పని చేసి పెట్టేయండి, మళ్ళీ లేట్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు డేట్ రాసి నాకు ఈరోజు ఈవినింగ్ కల్లా మెయిల్ చేసేయండి. ఇగో ఇక్కడ మీ సిగ్నేచర్ చేయాలా. మీ వాయిస్ నాకు వినిపిస్తలేదు, మీరు మేబీ మ్యూట్ పెట్టుకుని ఉన్నారేమో చూడండి. మీ వాయిస్ నాకు రావట్లేదు బ్రదర్. సరే ఇదైతే చూసుకున్న తర్వాత వీడియో కూడా అదే బ్రో, వస్తుంది. కాదు బ్రో, అదే కాదు చెప్పు బ్రో, చెప్పు. చూశాను అది మండల్లో లేదు కదా బ్రో, డిస్ట్రిక్ట్ స్టేట్ ఉంది కదా బ్రో, అది ఒకటి క్లియర్ చేయండి బ్రో, స్మాల్ డౌట్. ఓకే ఓకే చెప్తాను. ఇదిగో ఇక్కడ ఫస్ట్ ఇదైతే అర్థం చేసుకో. ఇక్కడ మీ సిగ్నేచర్ చేసి కింద నీ పేరు ఫుల్ నేమ్ రాసాయి క్యాపిటల్ లెటర్లో. ఓకే బ్రో. ఇప్పుడు పైన మీకు ఫస్ట్ మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచే చెప్తున్నా, ఇక్కడ ఐ పక్కన మీ పేరు ఫుల్ నేమ్ రాసేయాలి, వెల్పుల నరేష్ కుమార్ ఓకే అని. బ్రో. తర్వాత మణికంట బ్రో. మీ ఫాదర్ నేము వెల్పుల మణికంఠ అని రాసేయాలి. తర్వాత ఇక్కడ మీ విలేజ్ నేము కామా పెట్టేసి మీ మండల్ నేమ్ రాసేయి. తర్వాత ఓకే బ్రో. డిస్ట్రిక్ట్ పక్కన మీ డిస్ట్రిక్ట్ పేరు రాసేయి. తర్వాత ఇదిగో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఓకే బ్రో. స్టేట్ రాసేసి ఓబీసీ బ్రాకెట్లో నాన్ క్రిమి లేయర్ అలా రాసి ఈరోజు కలిసి డేటు మీ విలేజ్ పేరు రాసి ఆ తర్వాత నీ సిగ్నేచర్ నీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఓకే ఫుల్ నేమ్ రాసేసి పంపిస్తే నేను అప్లై చేసిస్తా, ఓకేనా? ఇగో ఇది ఇది ఎక్కడ దొరుకుతుంది బ్రో, ఈ పేజ్ నెంబర్ చూసుకో, ఎక్కడ 22 పేజ్లో ఉంది ఇది. బ్రో డిక్లరేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది బ్రో అంటాను. ఇదిగో ఇదే PDF, దీంట్లో నుంచి నువ్వు 22 పేజీని ప్రింట్ తీసుకోవాలి. నెట్కి వెళ్ళి ప్రింట్ తీసుకో, ఓకే బ్రో, ఓకేనా? ఈ PDF నీకు కావాలంటే నేను వాట్సాప్లో పంపిస్తా, అది సెండ్ 22 పేజీలో చేయండి ఉంది. ఓకే బ్రో. ఫ్రెండ్ తీపిస్తాను బయట ఒక రూమ్. ఓకే ఓకే రైట్ ఓకేనా, నేను క్లోజ్ చేస్తున్నా జూమ్ మీటింగ్. ఓకే బ్రో, అంతే కదా బ్రో, ఇంకా అదొకటి ఫుల్ వాట్సాప్ పట్టి సెండ్ చేయండి బ్రో PDF. పెట్టేస్తా. ఓకే రైట్. ఓకే డన్. సో ఫ్రెండ్స్ చూసారుగా, మీరు కూడా ఇదే స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాలన్నమాట. మీరు వెస్ట్రన్ రైల్వేస్కి అప్లై చేయాల్సి వస్తే ఈ డిక్లరేషన్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి, లేదంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు రిజెక్షన్
జనరల్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, సో అందులో పూర్తిగా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, కైండ్లీ కన్సిడర్ దిస్ అండ్ డూ ఫాలో వాట్ ఆర్ ద స్టెప్స్ ఐ జస్ట్ సజెస్టెడ్ యూ. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇంతే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయాల్సింది. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్లో కూడా షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో. థ్యాంక్ యూ ఆల్.